బ్రహ్మాండంగా ఉన్నా సార్. గజ్వేల్ బస్ డెవలప్ అయింది, ఫస్ట్ టర్మ్ వచ్చినప్పుడు అది వేరు ఉండే, సెకండ్ టర్మ్ వచ్చినాక జర ఇక నడుస్తున్నది అందరికి ఎరుకున్నదే. ఓకే, అంటే సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా ప్రజలకి? కేసీఆర్ గారు ప్రవేశపెట్టినాయి, ప్రవేశపెట్టిన కాడికైతే బరాబర్ అందుతున్నాయి. అందలేదని శికాయత ఏముంటుంది సార్? ఈ లీడర్లు ఉంటారు పేద మనుషులు, దొరికినప్పుడు ఇంత అంత వేసుకోడా, కామన్ అది ఎక్కడైనా. ఓకే, లీడర్స్ తింటున్నారు అయితే ఓ కొంత కొంత తప్పదు కదా సార్. వాళ్ళకు ఆ బుక్ చేస్తేనే వాళ్ళు పని చేస్తారు, పుట్టికైతే పని చేయడు కదా. పొద్దున లేచి వాడి వానికి ఏం పని లేదనుకో, పది మంది తిరుగుతున్నట్టు వాళ్ళు దాదాలి కదా. ఈ లీడర్ ఏం బట్టి పది మంది తిరిగినప్పుడు ఓ అనగానే వస్తారు, ఎట్టుకొస్తారు వాళ్ళకి టిఫిన్లో ఛాయ్లో మంచి చెడ్డలు నడుచుకుంటేనే ఆ పది మంది ఎంబడి ఉంటారు. అది లేదనుకో ఒకనాడు చూస్తాడు రెండో నాడు వాడు తీసుకుపోతాడు. లోకం లోకం జనరల్ టాపిక్ అనేది. మరి తెలంగాణ మొత్తంలో కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉందనుకుంటున్నారు మీరు గజ్వేల్ ప్రజలు కదా? ఇక్కడ అయిన డెవలప్మెంటు సిద్దిపేట సిరిసిల్ల మూడే డెవలప్ అయినాయి, మిగతా జిల్లాలలో ఏమున్నా సార్? మన జనరల్ టాపిక్ నువ్వు అడిగాయని చెప్తున్నా. ఈ మూడు మాత్రం టెర్రబుల్ డెవలప్ అయినాయి, మిగతా దగ్గర లేదు. ఓకే, అండ్ మరి నెక్స్ట్ 2023లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో? ఒక బీజేపీ టైట్ ఉన్నది, వస్తే రావచ్చు కూడా రాకపోవచ్చు, మన చేతులు లేదు అది. అది దైవ సంకల్పం కావాలి, ప్రజల బుద్ధి కావాలి, అంతేగాని మన ఒక్కరి మేమే అవుతా సార్. ఓకే, బీజేపీకి అవకాశం ఉందంటారు ఖచ్చితంగా. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలంగాణ? అయితే చాలా డీల్ అయింది సార్. ఎందుకని? ఎందుకని అంటే ఇప్పుడు నాయకులు అంత ముసలి పెద్ద మనుషులు, వాళ్ళ వాళ్ళనే కిందిలాట కొట్లాట, వీడు మంచిగా ఉంటే వాడు పుల్ల పెట్ట వాడు పుల్ల పెట్ట వీడు పుల్ల, ఇదే పని. కాంగ్రెస్ వాళ్ళు డెవలప్ ఎడికెళ్ళవుతారు. రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, కొద్దిగా నయం ఉన్నది, కానీ పదింట్లో ఒక్క మెతుకుంటే ఏం లాభం? అసలు టెర్రర్లో పది మంది దిగితే రంగంలోకి డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి బీజేపీ అన్నారు కదా, బీజేపీలో ఎవరెవరు ఉన్నారు నాయకులు అనుకుంటున్నారు అంటే మాట్లాడే నాయకులు? బండి సంజయ్ ఉన్నాడు బాగిన, బండి సంజయ్ వచ్చినప్పటి నుంచి ఏక దాటిగా నువ్వెంత అంటే నేను ఎంత, ఒకటికి నాలుగు అంటున్నాడు, రఫ్ అండ్ టఫ్. దీని కష్టం సుఖం మంచి చెడ్డ అన్నీ తల పెడుతున్నాడు. నువ్వు చేసే నువ్వు మనది మనకు ఏర్పడా సార్, మన ఎన్నుకొని చూసినట్టు తెలుస్తుంది. దీని తప్పులన్నీ వాడు ఏంచి చూపెడుతున్నాడు. సంటలేమి ఏమన్నా అంటే సంటలేమిస్తలేదు, సంటలేమిస్తా అంటారు బదనాం. ఇప్పుడు మోడీ ఇవాళ వస్తున్నాడు తెలంగాణ, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ, ఒక స్టేట్ ముఖ్యమంత్రి ఎక్కడ, పొద్దున లేస్తే వాణి తిట్టుడే, కొంత మంచిగుంటే నీకు లాభమే కదండి మన మాట కంటే. 28 రాష్ట్రాలకు సప్లై అవుతుంది మోడీ పాలన, నువ్వు ఒక్క నీ కాదు మనం మనకేమన్నా ఇంటికి పోయేదిందా? మేనే అడుగుతా, 100 మంచి అన్నప్పుడు ఒక 5 లంగా అంటే అవుతుందా? కాదు. ఊక దుర్భాష సంటల మీద సంటల మీద ఎందుకు? నీది నువ్వు డెవలప్ చేసుకో, తను మంచిగుంటే ఇంకా 10 పంపుతాడు. అంటే జనరల్గా నా ఆలోచన, నేను బ్యాంకులో పనిచేసి రిటైర్డ్ అయినా సార్, ఇక్కడనే మా ఇల్లు. మరి కేసీఆర్ గారు గెలిచిన తర్వాత గజ్వేల్కి ఎన్నిసార్లు వచ్చిండు, ఇప్పుడు ఇక్కడ లోకల్ సమస్యలు ఉంటే ఎవరి దృష్టికి తీసుకెళ్తారు మీరు? ఇక్కడ యాదవరెడ్డి అని మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీ అయింది, ఆయన కొద్ది నడుచు, ఇంకా టటోమటో మస్తు ఉన్నారు సార్. ఇలా ఏం అన్నట్టు చెట్టు ఊతుందా అంటే ఊతుంది అనేటోళ్ళే ఉండాలి, ఊగలేనటోడు తప్పది. ఓకే, కానీ మస్తు డెవలప్ అయింది, ఇదైతే పక్క. గజ్వేలి కేసీఆర్ ఉండేప్పటికే ఇంత డెవలప్ అయింది. ఓకే, మరి నెక్స్ట్ ఇక్కడే పోటీ చేస్తారా, చేంజ్ అయ్యే అవకాశం ఏముందా? చెప్పలేము సార్, అది ఆయన ఇష్టం, అది మనకి ఎట్లా తెలుసు. ఓకే, మీరు గజ్వేల్ ప్రజలకు ఏం కోరుకుంటున్నారు, మరి చేంజ్ అవ్వాలనుకుంటున్నారా ఇక్కడే ఉండాలనుకుంటున్నారా? ఇక్కడ గజ్వేల్కి అయితే దోకాలేదు అని చెప్తుంది కదా, ఇంత డెవలప్ అయితే ఎవరు చేయలేడు, చేయలే అయ్యింది, 2 టర్మ్లు వచ్చింది కాబట్టి ఇంకా దునియా నడుస్తున్నది, ఇక రేపటి సంగతి దేవుడేరు.